అందరికీ నమస్కారం. విజయవాడలో ఒక విచిత్రమైన దుర్మార్గమైన అరాచకమైన సంఘటన జరిగింది. గడప గడపకి కార్యక్రమంలో అవినాష్ గారు తూర్పు ఇన్ఛార్జ్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి, వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన గడప గడపకి కార్యక్రమం వెళ్తే ఒక గృహిణి మా పెన్షన్ పోయింది, మా ఆయనకి ఇలాగ ఉంది పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ఆవిడ అడిగింది. నిలదీసింది, డెఫినెట్గా నిలదీస్తారు. రాజకీయ నాయకులు ఉన్న తర్వాత సాధారణ పౌరులకి రెండుసార్లు అవకాశం వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఓటు అడుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడగలుగుతారు. రెండు, ఇలాగ గడప గడపకి కార్యక్రమం, గడపకి పసుపు రాత్రం, మీ నెత్తికి నూనె రాత్రం, ఆముదం రాత్రం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించిన సమయం లేదు. అలాగే అనేక అసంతృప్తులు ఉన్నాయి ఈ ప్రభుత్వం పట్ల. నలిగిపోతున్నారు మధ్యతరగతి వాళ్ళు, నడ్డి విరిగిపోయింది మధ్యతరగతి. ఇది కాకుండా వాళ్ళకున్న పెన్షన్లు గట్ట తీసేస్తే వాళ్ళకి ఒళ్ళు మండిపోదా? ఆవిడ ఈ పార్టీ మనిషే, వైసీపీకి గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేశారు, మొన్న మున్సిపల్ ఎన్నికలు కూడా వైసీపీకి పనిచేశారు. ఇటీవల కాలంలో ఈ పెన్షన్ అయ్యి తీసేసి ఎవరు పట్టించుకోకపోతే తెలుగుదేశం జెండా కట్టారు. ఆ తెలుగుదేశం జెండా గురించి ఆయన మాట్లాడేటాడు. ఎన్ని జరిగిన తర్వాత ఆ నిలదీసిన పాపానికి ఆయన వెళ్ళిపోయిన మన్నాడు గుంపును పంపించాడు. ఆయన వాళ్ళందరూ వచ్చి శుభ్రంగా కారంగీరం చల్లేసి ఈ ప్రశ్నలు అడిగిన కొంచెం ప్రశ్నించి నిలదీసిన ఆవిడ్ని పట్టు కొట్టేసి తిరిగి పోలీస్ కేసు పెట్టారు. వెళ్ళి వాళ్ళు మమ్మల్ని కొట్టారని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకుని కేసులు పెట్టారు. వీళ్ళేమో జైలు పెట్టారు. అంటే యథావిధిగా ఇప్పుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళాడు అన్నట్టుగా, అది ఎప్పుడు ఆ కథలో ఆ బేతాళ కథలో అదే చెప్తారు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని తీసి భుజం మీద వేసుకుని వెళ్ళాడు, శవంలోని బేతాళుడు రాజా అన్నాడు అని ఈ కథలో ముందు వాక్యం ఉంటుంది. అలాగా ఈ పోలీసులు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తనుకుంటారు, తనులు తిన్నా టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది మూడున్నరేళ్ళ నుంచి ఇలాగే జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా? టీడీపీ వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఇవాళ అమావాస్య పొన్నం ఇలాంటివన్నీ చూసుకుంటున్నారు. మేనమేషాలు ఎక్కడతారు? అలా లెక్క పెట్టకూడదు. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఏదన్నా ఇది ఈ అరాచకం కొనసాగుతుంది అనుకున్నప్పుడు, ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు వాళ్ళు కూర్చుని వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు సమర్థించే వాళ్ళు కానీ ప్రజలు కానీ తొందరలు తిననివ్వకూడదు. ఇంకా వాళ్ళని కాపాడవలసిన టైం వచ్చేసింది. ఇంకా వీళ్ళు ఈ దుర్మార్గం అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అరాచకాన్ని ఇలాగే కొనసాగిస్తే రేపు వద్దరు ఓటు వేయడానికి ఎవడొస్తాడు బయటికి? ఈ టీడీపీ వాళ్ళు తెలుసుకోవాలి కదా దీనికి రెమెడీ ఏంటి, దీని పరిష్కారం ఏంటి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు గదే రామ్మోహన్ గారు వచ్చారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు సంఘీభావం ప్రకటించారు, వాళ్ళు విడిపించి తీసుకెళ్తారు. ఇది కాదు చేయాల్సింది. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే ఏం చేయాలనేటువంటి దాన్ని 40 సంవత్సరాల పార్టీకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళ అనుభవజ్ఞులు ఉన్నారు. అందులో వాళ్ళు చాలా ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూర్చుని ఆలోచించుకుని ఇటువంటి కార్యక్రమాలు ఇంక ముందు ముందు జరగకుండా చూసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.